हेलो वेलकम बैक रोबो वैक्यूम क्लीनर सेकेंड पार्ट इदी फर्स्ट पार्ट ऑलरेडी नेनु वीडियो पेट्टानु दांट्लो एला यूज चेस्तामो क्लीनिंग एंड मॉपिंग आ वीडियो लो चूसाम आ चूडनी वाळ्ळु लिंक डिस्क्रिप्शन बॉक्स लो प्रोवाइड चेस्तानु चेक चेयंडी। ओके ई वीडियो लो मेंटेनेंस एंड ऐप फीचर्स चूद्दाम। ओके लेट्स स्टार्ट। मॉपिंग पैड की मन की कोई ऐक्सरीज उठाई वाटर ड्रॉप बाय ड्रॉप मॉपिंग पैड वेट चेयडम कोसम इलागा टू ओपनिंग्स इच्छा अभी इवी एपड़ना आफ्टर लॉन्ग यूसेज वाटर ड्रॉप सरिगा राकपोयिना हेवी फ्लो उन्ना इवी मनम चेंज चेसुकोवच्चु। एंड वेनक उन्न रोलिंग ब्रश कूडा मनम आफ्टर लॉन्ग यूसेज मनम इदी रीप्लेस चेसुकोवच्चु। एंड दिस वन इदी कूडा ई साइड ब्रश कूडा मनम मार्चुकोवच्चु। इवी एक्सेसरीज मी रोबो रॉक ऐप फीचर्स चूद्दामु। दानी कोसम मनम मी होम अने ऐप इंस्टॉल चेसुकुंटामु। रोबो रॉक वाईफाई फोन वाईफाई सेम नेटवर्क की कनेक्ट अयि उन्नायि। ओपन चेयगाने मनकि स्टार्टिंग చూడండి ఎంత ఏరియా క్లీన్ చేసింది అదంతా ఇక్కడ క్లియర్ గా ఉంది। బ్యాటరీ పర్సంటేజ్ ఎంత టైం పట్టింది క్లీన్ చేయడానికి 40 మినిట్స్ పట్టింది। 37 మీటర్ స్క్వేర్ ఏరియా క్లీన్ చేసింది। సో మనం ఓవర్ ఆల్ మా హౌస్ యాప్ అంతా ఇలా క్లియర్ గా కనబడుతుందండి ఇందులో। అండ్ ప్రీవియస్ క్లీన్ చేసిన హిస్టరీ క్లీన్ హిస్టరీ అంతా ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు। లైన్స్ రూపంలో రోబో ఎలాగ క్లీన్ చేసింది ఏరియా ఎంత వరకు ఎలా క్లీన్ చేసింది మొత్తం ఈ యాప్ లో క్లియర్ గా కనబడుతుంది మనకి। ఇంకా రోబో యొక్క యాప్ లో మనం క్లియర్ గా చూడొచ్చు ఇలా లైన్స్ రూపంలో। అండ్ రోబో ఏ ఏరియాలో ఉంది బెడ్రూమ్ లో ఇక్కడ క్లియర్ గా ఛార్జింగ్ అవుతుంది మనం చూడొచ్చు రోబో ఏరియా। అండ్ కమింగ్ టు ద ఫీచర్స్ హియర్ రోబో యొక్క ఛార్జింగ్ ఫుల్లీ ఛార్జ్డ్ అండ్ దిస్ ఇస్ క్లీన్ బటన్। అండ్ కమింగ్ టు ద ఫీచర్స్ హియర్ రూమ్ మనం జస్ట్ ఈ ఫీచర్ దేనికి వాడతామంటే రూమ్ ఏదైనా మన యాప్లో మ్యాప్లో ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ వరకే క్లీన్ చేయాలి అంటే రోబో జస్ట్ రూమ్ సెలెక్ట్ చేసుకొని క్లీన్ చే ఈ రూమ్ వరకు సెలెక్ట్ చేసుకుంటే ఆ రూమ్ వరకే క్లీన్ చేస్తుంది। సో రూమ్ వరకు కావాలంటే రూమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం। ఆల్ సెలెక్ట్ చేసుకుంటే హోల్ టోటల్ టోటల్ హౌస్ టోటల్ మొత్తం అంత హౌస్ అంతా క్లీన్ చేస్తుంది। కమింగ్ టు ద జోన్ జోన్ క్లీన్ చేసుకోవాలంటే ఇలా సెలెక్టెడ్ ఏరియా ఏరియాని మనం ఇలా ఫిక్స్ చేసుకొని ఎన్ని టైమ్స్ కావాలని అన్ని టైమ్స్ ఇక్కడ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు। టూ ఇంటూ టూ ఇంటూ త్రీ త్రీ టైమ్స్ కావాలంటే త్రీ టైమ్స్ అలాగా అన్నిసార్లు ఈ ఏరియా వరకు ఈ జోన్ వరకు క్లీన్ చేస్తుంది। జోన్ ఫీచర్ దానికి యూజ్ అయ్యింది। సో దిస్ ఈస్ ది జోన్ క్లీనప్. అండ్ హియర్ ఎడిట్ రూమ్ ఉంది। ఎడిట్ రూమ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక రూమ్ అని క్లియర్గా మనం మార్క్ చేసుకోవచ్చు। నోగో జోన్ నోగో జోన్ అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏ ఏరియా వరకు వెళ్ళకూడదో అంత ఆ ఏరియా వరకు మనం క్లియర్గా సెలెక్ట్ చేసుకుంటే రోబో అనేది ఇలా వాల్స్ వాల్ ఇలా వాల్ ఇలా మనం ఫిక్స్ చేసుకుంటే ఆ ఏరియా వరకు ఇన్విజిబుల్ వాల్ మనం సెట్ చేసుకుంటే ఆ ఏరియా వరకు ఆ రోబో ఆ రూమ్లోకి వెళ్లకుండా ఉంటుంది। మనం ఏరియా సెలెక్ట్ చేసుకొని నోగో జోన్ ఏరియాలోకి వెళ్ళి ఇన్విజిబుల్ వాల్ సెలెక్ట్ చేసుకుంటే రోబో అనేది ఆ ఏరియా వరకు క్లీన్ చేయదు। నోగో జోన్ అనేది మనకు అందుకు యూజ్ అవుతుంది। సో వన్ మోర్ థింగ్ మ్యాప్ సెట్టింగ్. మ్యాప్ సెట్టింగ్స్లో మనం ఏదన్నా ఈ మ్యాప్ కరెంట్ మ్యాప్లో ఏదైనా చేంజెస్ ఉన్నా ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా మనం మ్యాప్ సెట్టింగ్స్లో చేసుకోవచ్చు। సో వన్ మోర్ ఆప్షన్ హియర్ మోడ్ అనే యాప్ చూద్దాము. సో రోబో అనేది ఇప్పుడు సైలెంట్ మోడ్కి కనెక్ట్ అయ్యింది। సైలెంట్ మోడ్లో రోబో వర్క్ అయ్యేటప్పుడు సౌండ్ అనేది తక్కువగా వస్తుంది। సో మేము సైలెంట్ మోడ్లో ఆపరేట్ చేస్తున్నాం రోబోని। సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్, థర్డ్ వన్ ఈజ్ టర్బో, ఫోర్త్ వన్ ఈజ్ మ్యాక్స్. మనం ఏది కావాలంటే ఆ మోడ్లో మనం రోబోని యూజ్ చేసుకోవచ్చు। జనరల్గా కార్పెట్స్ అలా ఉన్న వాళ్ళు మ్యాక్స్ మోడ్లో యూజ్ చేస్తారు రోబోని। ఇప్పుడు మనం మెయిన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. మెయిన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇలా కనపడుతుంది మనకి। ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి వాక్యూమ్ సెట్టింగ్స్. వాక్యూమ్ సెట్టింగ్స్లో మ్యాప్ సేవ్డ్ మోడ్, ఇక్కడ జనరల్గా ఈ మ్యాప్స్ మోడ్ అనేది మేము ఎనేబుల్ చేసుకున్నాం. నెక్స్ట్ కార్పెట్ మోడ్, జెంటిల్ మోడ్. సో ఏదైతే యూజ్ చేస్తున్నాం దానికి తగ్గట్టు మనం
మోడ్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. కమింగ్ టు ద రోబో టైమ్ జోన్, మనం ఉన్న ఏరియా ఏ ప్లేస్లో ఉన్నాం అనేది, ఏ ఏరియాలో ఉన్నాం అనేది ఇక్కడ రోబో టైమ్ జోన్లో మనం ఆ ప్లేస్ని ఇచ్చుకోవచ్చు. దానికి తగ్గట్టు టైము అనేది రోబో సెట్ చేసుకుంటుంది. పో హియర్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది చూస్తున్నాం మనం. ఇది డిఎన్డి మోడ్ అంటారు. ఇదేంటంటే ఇది ఎనేబుల్ చేసుకుంటే నైట్ టైం అనేది నోటిఫికేషన్స్, రోబో నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఉంటుంది ఈ మోడ్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల. సో బ్యాక్ వెళ్తే సెకండ్ వన్ ఈజ్ టైమర్. టైమర్ ఏంటంటే ఎవ్రీ డే సేమ్ టైంకి రోబో ఆపరేట్ చేయాలి, ఒక టైంకి ఆపరేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ టైమర్లో మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి అనేది ఇక్కడ టైం ఫిట్ చేసుకుంటే ఎవ్రీ డే ఏ డేలో ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీక్ డేస్ అనుకోండి, వీక్ డేస్ మీకు లేట్గా అర్లీగా స్టార్ట్ అవ్వాలనుకోండి రోబో, అర్లీగా సెట్ చేసుకోవచ్చు. వీకెండ్స్, వీకెండ్స్ లేట్గా స్టార్ట్ అవ్వాలంటే లేట్గా ఇచ్చుకోవచ్చు. అలాగా ఏ డే ఎలాగా టైం పెట్టుకోవచ్చు, ఎవ్రీ డే ఒకేలా కావాలంటే ఒకేలాగా ఇచ్చుకోవచ్చు. మనకి కావాల్సినట్టు ఆటోమేటిక్గా రోబో అదే స్టార్ట్ అయ్యి వెళ్ళి క్లీన్ చేసుకుని ఆటోమేటిక్గా వెళ్ళి అది ఛార్జింగ్ పెట్టేసుకుంటుందండి. ఇది ఆటోమేటిక్గా టైమర్ మనం సెట్ చేసుకుంటే ఆ టైమర్ అనేది ఇలా టైమర్ యాప్ అనేది అలా యూజ్ అవుతుంది. వాల్యూమ్ వచ్చేసరికి రోబో వాల్యూమ్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రోబో వాల్యూమ్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇంకా మన లాంగ్వేజ్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పిన్ అండ్ గో. పిన్ అండ్ గో ఎలా యూజ్ అవుతుందంటే ఇది స్పాట్ క్లీన్కి యూజ్ అవుతుంది. ఇక్కడ గోధేర్ అనే ఆప్షన్ ఉంది మనకి. గోధేర్ మనం క్లిక్ చేయగానే, మ్యాప్ క్లిక్ చేయగానే ఒక పాయింట్ కనపడుతుంది చూసారా, ఆ ఏరియాకి రోబో వెళ్తుంది. అప్పుడు మనం ఆ ఏరియా వరకు స్పాట్ క్లీనింగ్ కొడితే ఆ ఏరియా వరకు స్పాట్ క్లీన్ చేస్తుంది. సో పిన్ అండ్ గో అనేది ఆ పర్పస్కి యూజ్ అవుతుంది. రోబో మనం సెలెక్ట్ చేసిన ఏరియాకి రీచ్ అయింది కదా, మనం ఇప్పుడు స్పాట్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తే స్పాట్ క్లీనింగ్ చేసుకుని వెళ్ళిపోతుంది రోబో. సో ఇప్పుడు స్పాట్ క్లీనింగ్ అనేది ఫినిష్ అయింది. సో ఇక్కడ చూస్తుంటే మ్యాప్లో మనకి ఇక్కడ క్లియర్గా ఉంది, రోబో ఈ ఏరియా వరకు క్లీన్ చేసినట్టు లైన్స్ రూపంలో ఇలాగా నీట్గా మనకి క్లియర్గా చూడొచ్చు. అలానే మనం ఆల్ సెలెక్ట్ చేసి క్లీన్ కొట్టినప్పుడు రోబో అనేది హౌస్ అంతా ఎలా క్లీన్ చేస్తుందో ఈ మ్యాప్లో మనం లైన్స్లో క్లియర్గా చూడొచ్చు. అదంతా లైన్స్తో నీట్గా క్లియర్గా కనపడుతుంది మనకి. నెక్స్ట్ వన్ ఈజ్ రిమోట్ కంట్రోల్. జనరల్గా రిమోట్ కంట్రోల్ ఆప్షన్ని యూస్ చేసి ఆపరేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాగ రిమోట్ కంట్రోల్ ఆప్షన్లోకి వెళ్ళచ్చు. రిమోట్ కంట్రోల్లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. వన్ ఈజ్ బటన్ మోడ్, ఇంకా అనదర్ వన్ ఈజ్ వర్చువల్ జాయిస్టిక్. అంటే జనరల్గా ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా కనపడుతూనే ఉన్నాయి. స్పాట్ క్లీనింగ్, క్లీనింగ్, డాక్ అంటే ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షను. సో రిమోట్ కంట్రోల్ ఆప్షన్ అది. నెక్స్ట్ వన్ ఈజ్ క్లీనింగ్ హిస్టరీ ఏంటంటే రోబో రోజు క్లీన్ చేసే మెసేజ్ మనకి ఇందులో క్లియర్గా కనపడుతుంది. ఎవ్రీడే ఎంత ఏరియా క్లీన్ చేస్తుంది, ఎంత టైం పడుతుంది, లాస్ట్ క్లీన్డ్ ఏరియా చూడండి 37 మీటర్ స్క్వేర్, 40 మినిట్స్ క్లీన్ చేసింది. అలాగా ఎవ్రీడే టైం డేట్ అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనపడుతుంది. రోబో అనేది ఈవెన్ జోన్ క్లీనప్ మనం ఆన్ చేసినా అది కూడా కనపడుతుంది. రోబో క్లీన్ హిస్టరీ అనేది ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవచ్చు, ఎంత ఏరియా క్లీన్ చేసింది, ఎంత టైం పట్టింది క్లీన్ చేయడానికి అనేది. కమింగ్ టు ద మెయింటెనెన్స్లో అన్ని ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి. ఎంత యూజ్ చేసాము, ఎంత రిమైనింగ్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది యాప్లో మనకి. ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసరికి ఎంత యూజ్ చేసాము, ఎంత రిమైనింగ్ అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఫిల్టర్స్ అనేవి ఎవ్రీ 2 వీక్స్కి మనం క్లీన్ చేసుకుంటాం, ప్లెయిన్ వాటర్తో వితౌట్ ఎనీ డిటర్జెంట్ క్లీన్ చేస్తాము. బ్రష్ లాంటివి కూడా ఏమి యూజ్ చేయకూడదు ఫిల్టర్ని క్లీన్ చేసేటప్పుడు. వన్స్ ఒక ఫిల్టర్ క్లీన్ చేసినప్పుడు అది కంప్లీట్గా నెక్స్ట్ యూజ్ చేయాలంటే అది కంప్లీట్గా డ్రై అయి ఉండాలి, మినిమం 24 అవర్స్ డ్రై అయి ఉండాలి. సో ఆల్మోస్ట్ 2 ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫిల్టర్ని వాష్ చేసినప్పుడు మనం అదర్ ఫిల్టర్ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ సైడ్ బ్రష్ అనేది దాని బ్రిజిల్ సాఫ్ట్నే అయినప్పుడు మనం రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువలీ మనకి ఇక్కడ రోబో ఈ ఫీచర్లో క్లియర్గా కనపడుతుంది ఎంత యూజ్ చేసాం, ఎంత రిమైనింగ్ అనేది. సో ఇట్స్ 15% మాత్రమే రిమైనింగ్ ఉంది. ఎప్పుడైతే ఇది 0% అవుతుందో మనం సైడ్ బ్రష్ అనేది రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మెయిన్ బ్రష్కి వచ్చేసరికి మెయిన్ బ్రష్ అనేది వెనక్కి ఇలా ఉంటుంది. రోబోని యూజువల్గా క్లీన్ చేసుకున్నప్పుడు మెయిన్ బ్రష్ కూడా దానిలో హెయిర్ ఏదన్నా స్టిక్ అయి ఉందా ఏదన్నా నీట్గా క్లీన్ చేసుకుంటాము. సో మెయిన్ బ్రష్ కూడా మనం ఎంత యూజ్ చేసాం, ఎంత రిమైనింగ్ అనేది క్లియర్గా ఉంది.
ఇది కూడా దాని బ్రిజల్ సాఫ్ట్ అయినప్పుడు ఇది కూడా రీప్లేస్ చేసుకుంటాము. సెన్సార్స్ సెన్సార్స్ కూడా క్లియర్గా సెన్సార్స్ కూడా ఎంత యూజ్ చేసాం ఎంత రిమైనింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో యూ క్లీన్ చేసినప్పుడు మనం ఇది అప్డేట్ చేసుకుంటే యూజ్డ్ అనేది జీరో అని చూపిస్తుంది మనకి. సో సెన్సార్స్ క్లీన్ చేసుకునేప్పుడు ప్లెయిన్ క్లియర్ క్లాత్ ప్లెయిన్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు సెన్సార్స్. సో దట్ ఈస్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ కేర్ అండ్ ద యూజర్ మాన్యువల్. మనకి ఏదన్నా రోబో గురించి ఏదైనా ట్రబుల్ షూటింగ్ ఏదన్నా ట్రబుల్ షూటింగ్ అన్న చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే డస్ట్బిన్ క్లియరెన్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి మనకి. క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా మెయింటెనెన్స్లో అన్నీ ఎంత టైంలో రీప్లేస్ చేసుకోవాలి ఎలాగా అన్నీ క్లియర్గా ఇచ్చాడు. సో హియర్ రోబో నేమ్, రోబో నేమ్ అంటే ఇక్కడ మనం రోబోకి నేమ్ ఇచ్చుకోవచ్చు. మేము మా రోబోకి సిరి అనే నేమ్ ఇచ్చాము. సో దట్స్ ఆల్ దట్స్ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ రోబో రోబోరోక్ S5. అండ్ కమింగ్ టు అదర్ ఫీచర్స్, వైర్లెస్ స్మార్ట్ కనెక్ట్ అండ్ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాము, ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. వారంటీ 1 ఇయర్ వారంటీ. లేజర్ డిస్టెన్స్ సెన్సార్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. హజార్డస్ లేజర్ రేడియేషన్ ఏమీ జనరేట్ చేయదు. అండ్ నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్, ఇండోర్ ఫ్లోర్ క్లీనింగ్ వరకే డిజైన్ చేశారు. ఎలివేటెడ్ సర్ఫేసెస్లో బ్యారియర్స్ లేకుండా యూజ్ చేయకూడదు. నెక్స్ట్, రోబో ఆపరేట్ చేయడానికి ముందు వైర్స్ లాంటివి లేదా ఫ్రెజైల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ వెజెస్ అలాంటివన్నీ తీసేయాలి. టాయ్స్ లాంటివి అలాంటివి రిమూవ్ చేసి అప్పుడు ఆపరేట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, రోబోని జస్ట్ స్మూత్ అండ్ సాఫ్ట్ క్లాత్తోనే క్లీన్ చేయాలి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.